చిత్తూరు, నెల్లూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సీఎం జగన్. రెండో రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతి, కృష్ణానగర్, ఆటోనగర్ వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. అనంతరం నెల్లూరు జిల్లాకి బయలుదేరి వెళ్లారు. చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఓ వినతి పత్రంపై సంతకం చేయాల్సి రావడంతో ఓ అధికారి ఆయన చేతికి పెన్ అందించారు. అది రాయకపోవడంతో మరో పెన్నును ఆయనే స్వయంగా అధికారి జోబులోంచి తీసుకుని సంతకం చేశారు. ఈ ఇన్సిడెంట్ అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. పీఆర్సీ ప్రకటన ఏపీ ఉద్యోగుల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం జగన్ హామీ తర్వాత ఎంత ఇస్తారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరగబోతోంది. అందులో పీఆర్సీ నివేదికను బయట పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఉద్యోగ సంఘాలు. జెట్ స్పీడ్తో జువాద్ వచ్చేస్తోంది. సుడులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖ తీరానికి 480 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో జువాద్ దూసుకొస్తోంది. మరో 6 గంటల్లో మరింత వేగం పుంజుకుని ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాపై దాడి చేయనుంది. రేపు ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటేందుకు పరుగులు పెడుతోంది జువాద్ సైక్లోన్. తుఫాన్ వార్నింగ్తో ఉత్తరాంధ్ర అంతటా హై అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లకు 2 రోజుల సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలకు రెస్క్యూ టీమ్స్ ని పంపినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తెలిపారు. విశాఖలో ఒమిక్రాన్ పై హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి టెస్ట్ చేయాలని నిర్ణయించారు. వీరి కోసం గాలిస్తూ ఉంటే కొందరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. వారి కోసం అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. పాజిటివ్ వస్తే వెంటనే శాంపిల్ జీనోమ్ సీక్వెన్స్ కి పంపాలని నిర్ణయించారు. 33వ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన మహాపాదయాత్ర తురిమెళ్ళ, కలిచేడు, సైదాపురం వరకు కొనసాగనుంది. రాత్రికి రైతులు సైదాపురంలో బస చేస్తారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పల్లి వీధిలో ఆర్ఎంపీ డాక్టర్ కిడ్నాప్ కలకలం రేపింది. ఉమామహేశ్వరరావు ఇంట్లోకి చొరబడ్డ అగంతకులు బీభత్సం సృష్టించారు. బీరువాలోని వస్తువులు చెల్లా చెదురుగా పడేశారు. అందులోని క్యాష్ తీసుకుని ఆర్ఎంపీని ఎత్తుకెళ్లారు. అయితే ఇంట్లో రక్తపు మరకలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. కృష్ణా జిల్లా కైకులూరులో భారీగా గంజాయిని పట్టుకున్నారు. 3 నిందితులు గంజాయి విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2.5 కిలోల బరువున్న 80 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిని విశాఖ ఏజెన్సీ చింతపల్లి నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.